కాబట్టి సో ఇవాల కార్యక్రమాన్ని మొదలు పెట్టేసుకుందాం గబగబా. ఓకే, మీలో నుంచి ఒకరు ప్రార్థనలో నడిపించాలి. ఎవరు ప్రార్థన చేస్తారు? సెలీనా నిన్న చేసింది. ఓకే, సెలీనా కాకుండా ఇంకెవరైనా చేస్తారా? సన్నీ చేసాడా ఈ మధ్యలో? సన్నీ చేస్తావా? ప్లే చేస్తావా? అంకుల్ శిలోని అడగొచ్చు కదా ప్రేయర్ కి. అన్న అన్న ప్రైజ్ లాడ్ అన్న. అమ్మ ప్రైజ్ లాడ్. శిలోని ప్రార్థన చేయండి అన్న. నేను ఒక ప్రేయర్ రిక్వెస్ట్ కూడా చెప్తాను. ఓకే, నిమ్మి అక్కకి హెల్త్ బాగాలేదు. అక్క ఆరోగ్యంగా ఉండాలని మన మధ్యకి మళ్ళీ అక్క చక్కని బలంతో అక్క మళ్ళీ ఈ రోజు కార్యక్రమాన్ని కూడా జాయిన్ అవ్వాలని ప్రార్థన చేయి. ఓకేనా? ఓకే, చేయక ముందు మనకు తెలుసు కదా, గుర్తుందా నీకు? 1 2 3 గుర్తుందా? శిలోని అన్మ్యూట్ చేసుకో ఒకసారి. గుర్తుందా నాన్న శిలోని? గుర్తుందక్క. నువ్వు ఎలాగైతే 1 2 3 చెప్తావో ఆ రీతిగానే మీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయి. 1 అంటే ఏం చేయాలి, 2 అంటే ఏం చేయాలి, 3 అంటే ఏం చేయాలి చెప్తూ ప్రార్థన స్టార్ట్ చేయి. ఓకేనా? ఓవర్ టు యూ. 1 kneel down వేయండి, 2 hands fold చేయండి, 3 eyes close చేయండి. A loving Heavenly Father, Lord, thank you, Lord, for this day, Lord, and we thank you for giving us this great privilege, Lord, and Lord, please be with us, Lord, please be in this Sunday school, Lord, you lead this Sunday school, Lord, and Lord, lead this program till starting to the ending, Lord. And Lord, we pray for all the kids in here, Lord. Please bless them, Lord. And we pray for all the co-hosts and resource persons and Pastor Uncle, Lord. Bless them, bless their families. And Lord, protect us from all the virus, Lord. And Lord, protect our India, Lord. And Lord, now we are praying for Nimmi Akka, Lord, as her health is not good, Lord. Please bless her and help her to join her. And in today's class, Lord, Lord, help all of us to help all... Lord, let there be no internet problems, Lord. Lord, we pray for everyone in this music, in this class, Lord. In Jesus' mighty and precious name, I ask this prayer. Amen. Amen. Thank you so much, Nana. God bless you. Well done. మన మధ్యలో ప్రశాంతి అక్క ఉన్నారు. ప్రశాంతి అక్క కూడా ప్రార్థన చేస్తారు. అక్క ప్రశాంతి అక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన సజీవమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని రీతిగా ప్రభా, మాకు దయచేసిన జీవ ప్రాప్తిని బట్టి నీ సన్నిధిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. జూమ్ కార్యక్రమంలో మమ్మల్ని చేర్చినందుకే స్తోత్రం ప్రభా. ఓ గొప్ప దేవ, తీసుకొచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలందరూ కూడా టైంకి ప్రభా జాయిన్ అవుట్కు అనుకూలపరచండి. ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి పరిస్థితిని అనుకూలపరిచి ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరిచి తీసుకురమ్మని ఇక్కడ గడిపే సమయం దేవా ఎంతో దీవెనకరంగా చేయండి. మీ ప్రేమ ఎంత గొప్పదో ప్రభా, మీ యొక్క ఓ తండ్రి మీ యొక్క ఉద్దేశం సంకల్పం ప్రతి బిడ్డ ఎరుగుటకు వారి మనోనేత్రాలు తెరవండి. ఇంకా సంపూర్ణంగా బిడ్డలు మనం తెలుసుకుంటూ వారి మనోనేత్రాలు తెరిచి సంపూర్ణంగా వారి జీవితాలను మీకు అర్పించుకుంటూ సహాయం చేయండి. మీ ప్రేమలో జ్ఞానంలో అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి. ఇప్పుడు పాడే పాటల్లో నేను హోంవర్క్ లో నాయన ప్రభా, వాక్య సందేశంలో ఆది నుంచి అంతం వరకు సమస్తము నాయన మీ అధ్యక్షతను జరిగించండి. సమస్త మహిమ గణిత ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శ్రేష్ఠ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. థాంక్యూ సో మచ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ఓకే, పిల్లలందరూ కూడా ప్రైజ్ లార్డ్. అంకుల్ రాజశంకర్ ప్రైజ్ లార్డ్ అంకుల్. అండ్ ఇంకెవరైతే టీచర్స్ ఉన్నారో, రీసోర్స్ పర్సన్స్ ఎవరున్నారో, అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి వారికి కూడా ప్రైజ్ లార్డ్. పిల్లలు ప్రైజ్ లార్డ్. అందరు వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు కదా, చెప్పారా ప్రైజ్ లార్డ్? ఓకే, ఈ వీడియోస్ ఆఫ్ చేసుకున్నా కానీ ప్రైజ్ లార్డ్ చెప్పాలని అనుకుంటున్నాను. ఓకే, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. వచ్చేయండి, ఈ పొజిషన్స్కి వచ్చేయండి. జాయిస్ అందరూ మీరు ఓపెన్ చేయండి అమ్మా. బ్యూలా కూడా రావాలి. ఓకే పిల్లలు, మనం కదా मन पीटी सर उंटे स्कूल्लो मनल्नि बागा नडिपिंचेवारु कालानि पैकी चेतुलु ऊपुतू कदा అవునా అని పీటీ సర్ లేరు ఎవరు లేరు అక్క మార్చ్ ఫస్ట్ చేసేద్దాం అక్క స్టార్ట్ చేయమేం చేసేస్తాం వెనకల అంతే నా పిల్ల రెడీ మనకండి ఇప్పుడు పీటీ స్టార్ట్ అవుతుంది పిల్ల రెడీ అంతే చేసే మనకి అన్ని ప్రమోషన్లు ఇచ్చేస్తాం పీటీ అందరూ స్ట్రైట్ గా నించాలి ఓకే స్టాండర్డ్ టీస్ Attention Forward march Pam 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 Prabhu velugulo adugedam Pam 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 Prabhu vembade nadichedam Pam 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 Prabhu mahimake parugedudam Pam 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 పరిచారకులౌదా ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం జనులందరినీ ప్రభువారిగా మార్చుదాం ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం జనులందరినీ ప్రభువారిగా మార్చుదాం పం 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 ప్రభు వెలుగులో అడుగేద్దాం పం 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 ప్రభు వెంబడే నడిచేద్దాం pam 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 prabhu mahima ke parugedudam pam 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 paricharakulavudam ee lokanni prabhu vaipuku trippudam janulandarini prabhu variga marchudam ee lokanni prabhu vaipuku trippudam janulandarini prabhu variga marchudam yes పరిచారకులు అవుతామా పిల్లలు ఇంతమంది అవుతారు నేనైతే అవుతా పిల్లలు ఖచ్చితంగా అవుతాను లోకాన్నంతటినీ దేవుని వైపు తిప్పుదాం మనం కూడా ఇలా మార్చ్ ఫాస్ట్ చేసుకుంటే లెఫ్ట్ రైట్ దేవుని సువార్తను పాటించుకుంటూ వెళ్ళాం ఓకేనా మరి ఇంకోసారి చేద్దామా మళ్ళీ పీఈటీ క్లాస్ స్టార్ట్ అవుద్ది Attention Forward march Pam 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 Prabhu velugulo adugedam Pam 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 Prabhu vembade nadichedam Pam 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 Prabhu mahimake parugedudam Pam 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 Paricharakulavudam ee lokanni ప్రభు వైపుకు త్రిప్పుదాం జనులందరినీ ప్రభువారిగా మార్చుదాం ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం జనులందరినీ ప్రభువారిగా మార్చుదాం పం 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 ప్రభు వెలుగులో అడుగేద్దాం పం 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 ప్రభు వెంబడే నడిచేద్దాం పం 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 ప్రభు మహిమకి పరుగెడుదాం pam 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 పరిచారకులౌదాం ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం జనులందరినీ ప్రభువారిగా మార్చుదాం ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం జనులందరినీ ప్రభువారిగా మార్చుదాం yes పిల్లలు ఇలాగ నడుచుకుంటూ వెళ్ళిద్ది ఈ లోకాన్ని ప్రభు వైపుకు త్రిప్పుదాం జనులందరినీ ప్రభువారిగా మార్చేద్దాం ఓకేనా వెరీ గుడ్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ హోంవర్క్స్ అంతా రెడీగా పెట్టేసుకోండి మీ హోంవర్క్స్ క్లియర్ చేస్తున్నాం సో ఆర్ యు ఆల్ రెడీ ఓకే ఓవర్ టు శాంతక్క ఓకే నిస్సీ అండ్ జెస్సీ ప్రైజ్ ది లార్డ్ అమ్మా మెమరీ వచ్చా వెరీ గుడ్ వావ్ వెరీ గుడ్ చాలా బాగా రాస్తున్నావు, చక్కగా తయారు చేస్తున్నావు, వెరీ గుడ్. దాని మీద డేట్ వేసుకొని చక్కగా ఫైల్ చేసి దాచిపెట్టుకో. ఓకే, ఓ రెండు వేరుగా రాసావా? ఓకే, వెరీ గుడ్. ఓకే, very good, excellent. చెప్పండమ్మా. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులను తెరువు. కీర్తనలు 119:18. very good, very good. God bless you Nissi Jessi. Praise the Lord. Very good. Hello, Akshaya and team. Praise the Lord. Praise the Lord. But in shall dirghanga alochistunnadu. Akka, మీరు పైన ఎందుకు ప్లేస్ ఎక్కువ ఉంటుంది? మీ కెమెరా సెట్ చేసుకోండి కొంచెం, అంటే మీరు దూరంగా కూర్చుంటే అందరూ కనిపిస్తారనా? అలా అలా బానే ఉంది కానీ పైన ప్లేస్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే ఓకే, పాపోళ్ళు జాగ్రత్తగా కూర్చోవాలి. ఓకే ఓకే, ఏం రాశారు? ఓకే, వెరీ గుడ్. చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్. చేయండి, ఏం కాదు, చేయండి. కొంచెం వర్క్ ఎక్కువ కదా, నెమ్మదిగా చేయండి. మీకు ఎప్పుడైతే అప్పుడు గ్రూప్ లో పెట్టండి, చూద్దాం. ఎన్ని రోజులైనా పర్వాలేదు. ఓకే ఓకే అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్ నాన్న, సూపర్. కానీ మీరు అంత డ్రా చేస్తున్నందుకు అసలు నిజంగా ఎక్సలెంట్ అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి. నేను నీ ధర్మశాస్త్రాన్ని ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులను తెరువు. కీర్తనలు 119:18. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరందరూ చూడకుండా చెప్పడానికి ట్రై చేస్తారు చూడండి, అది ఎక్సలెంట్. చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ తల్లి. వావ్, తయారు చేసుకున్నావా? వెరీ గుడ్. ఓకే ఓకే, మెమరీ వర్స్ అక్క. వెరీ గుడ్. సామ్స్ 119:18. Open thou mine eyes that I may behold wondrous things out by of the law. Praise Lord akka. Okay ma, అయిపోయిన తర్వాత కూడా రిఫరెన్స్ చెప్పాలి ముందు ఒకసారి, మళ్ళీ అయిపోయిన తర్వాత ఒకసారి చెప్పాలి. ఓకే తల్లి, వెరీ గుడ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. నువ్వు చెప్తావక్క? ఏం చెప్తావక్క నువ్వు? ఎవరు? సిస్టర్ ఇంకా రాలేదక్క, వచ్చిందే మళ్ళీ. వచ్చిన తర్వాత చెయ్యి చూపించు, అప్పుడు నేను స్పాట్ లైట్ చేస్తాను. ఓకే, వెరీ గుడ్ స్టేసీ. మరి నువ్వెప్పుడు రాస్తావు? మమ్మీ రాస్తున్నారు కదా, నువ్వెప్పుడు రాస్తావు? నువ్వే రాసావా? నిజంగానా? ఇంత గుడ్ గర్ల్ నువ్వు. వెరీ గుడ్. చెప్పు. Open my eyes that I may see wonderful things in your love. Proverbs 19:13. Okay, very good. Enta baa cheppavu anuvu chodukunda. Very good, Talli. Okay, నువ్వే డ్రా చేసావా? వెరీ గుడ్. మరి మాకు వినిపించాలి, అందరికి వినిపించాలి. నువ్వు సైలెంట్ కాదు, చెప్పు, గట్టి చెప్పు. నేనే వేసాను అక్క అని చెప్పు. మరి పిల్లలందరికి వినబడిందో లేదో, ఇంకా గట్టి చెప్పు. వినబడింది. ఓకే ఓకే తల్లి. స్టేసీ, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. భలే పండింది నీ చెయ్య. గోరింతాకు భలే పండింది. ఓకే. జాయిల్ అండ్ జసన్, జేజే బ్రదర్స్ ఏమయ్యారు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒకళ్ళు చూపించినప్పుడు అడ్డు రాకూడదు, ఒకళ్ళు అయిపోయినాక ఇంకొకళ్ళు రావాలి. ఓకే ఓకే, వెరీ గుడ్. చెప్పండి నాన్న, ఇద్దరు కలిసి చెప్పండి. Open those my hand that eyes that I may behold one. Wonder things out of the land. Praise the Lord. Very good, Nana. Chakkaga chadavaru. Very good. Excellent. God bless you. Joy and Lily. అయ్యో, లిల్లీ పేరు ఈ రోజు కూడా ఎంటర్ అవ్వలేదు, ఇక్కడ రాయలేదు. లిల్లీ, ఏంటి నీకు అన్యాయం జరుగుతుంది ఏంటి? జాయ్, వెరీ గుడ్. జాయ్ అండ్ లిల్లీ, ప్రైజ్ ది లార్డ్. ఓకే, చూపించాము. చూపించండి. భలే భలే చేశారు పిల్లలు. మీరే చేస్తారా? అవునక్క, ఎంత బాగున్నాయో. ఎక్సలెంట్. ఇంకెప్పటికీ మర్చిపోలేదు కదా. వెరీ గుడ్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. Psalms 119:18. మీరు యాక్షన్ ఎందుకు చేయలేదు? నిమ్మకి యాక్షన్ తో నేర్పింది కదా. ట్రై చేయండి ఒకసారి, ఇద్దరు చేసేయండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచునట్లు నా కన్నులు తెరువుము. వెరీ గుడ్. కీర్తనలు 119:18. ఓకే, వెరీ గుడ్. చూసారా, యాక్షన్ చేస్తే ఎంత బాగా వస్తుందో. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ, జాయ్ అండ్ లిల్లీ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. బైబిల్ ప్రేయర్ చేయండి. వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్. రోజు అలా చదివేయాలి. ప్రైజ్ ది లార్డ్. జయం. థాంక్స్ సో మచ్. వావ్, అబ్బో కలర్ఫుల్ ప్యాప్. అమ్మో, వెరీ గుడ్. కలర్ పేపర్స్, పైగా మీ ఓన్ డ్రాయింగ్. వెరీ గుడ్. ఒకటే చేశారా? చాలా టైం పట్టుంటది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏంటది ఓకే ఓకే జాగ్రత్త పెట్టుకోండి బుక్ జాగ్రత్త పెట్టుకోండి నెమలి వస్తుదాసనక్క ఆ ఓకే ఓకే అమ్మా చెప్తామక్క చెప్పండి ఓపెన్ నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెలువుము. కీర్తనలు 119 17 18th verse kada. Okay, very good Jayanth and Sonika. Praise the Lord. God bless you. Chala hard work chesaru. Ese mimmalni divinchu gaaka. Oh, what's the ma Josna? Josna na Joyce ya chinnadi. Josna akka. Okay, chinna papa Josna. Okay, very good. Balle balle raaskunna talli. No test. Explain amma explain. Very good. Mama raasukka. Oh, ఇది ఇంకా బాగుంది. Very good. Chaptava. Open to my eyes that I may behold the wonder of sorrows. Think out of Tela. Psalms. Psalms. 119. 18. Psalms 18. వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ తల్లి చాలా బాగుంది నీ యాక్టివిటీ బాగుంది నువ్వు చెప్పటం బాగుంది మీరు కూర్చోటం బాగుంది ఎక్సలెంట్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ జాయిస్ అండ్ జోష్ణ ఓకే సెలీనా ప్రైజ్ ది లార్డ్ అక్క 150 డేస్ 450 డేస్ గురించి ప్రేయర్ చేసావా అవునక్క వెరీ గుడ్ ప్రేయర్ పాయింట్ మార్క్ చేద్దాక్క ఓకే వెరీ గుడ్ అక్క హోంవర్క్ అక్క అమ్మో భలే వేసుకున్నావు ఎక్సలెంట్ సూపర్ నేనేస్తున్నానక్క నేను వేసుకున్నామా తెలుసు నువ్వు చిన్నప్పటి నుంచి వేసేసుకుంటున్నావు ఒక్కదానివే నేను ఆ నీ ధర్మశాస్త్ర గ్రంథములను ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెలుగుము. జవాబు ఎంత బాగా చెప్పావు. ఎంత బాగా చెప్పావో సెలీనా నువ్వు. నా బైబిల్ అక్క. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్. ఓ ఎక్సలెంట్. ఈ బైబిల్లో విలువైన ముత్యాలు కలవు ప్రతిదినము నీ ఒక ముత్యాన్ని చూడు నిశ్చయముగా నీ ఒక ముత్యంగా మారెదవు నిమ్మక్క కన్నా నువ్వే బాపాడావు సెలీనా నిమ్మక్క కన్నా నువ్వే బాపాడావు తెలుసా చాలా బాపాడావు గాడ్ బ్లెస్ యూ 450 డేస్ అప్పుడు మనం రేపు సెలబ్రేట్ చేసుకుంటాం కదా అప్పుడు కూడా పాడు ఆ బుక్ చూపించి నీకు టైం ఇస్తాము మిన్నీ అక్క బెనెట్ అన్న yes అక్క sure అక్క sure thank you okay నువ్వు ఎంత బాగా చేసుకున్నావో సెలీనా మమ్మీకి థాంక్స్ చెప్పా మరి చెప్పానక్క రోజు చెప్తున్నావా చెప్పానక్క ఆ రోజు చెప్పు వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యూ మీ మమ్మీని కూడా దేవుడు చాలా చాలా దీవించుగాక థాంక్యూ అక్క ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ గాయత్రి అండ్ ప్రవీణ్ జాన్ ప్రైజ్ ది లార్డ్ మామ. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు నిన్న ట్రై చేశారు మొత్తానికి లాస్ట్ లో. ఓకే చెప్పండి గాయత్రి. ఎవరు చెప్తారట? గాయత్రి జాన్ మీరు చెప్తారమ్మా. సాయి ప్రవీణ్ మరి వాళ్ళెవరు ఇందులో ఎవరెవరు ఉన్నారు? ఇద్దరే కనిపిస్తున్నారు. చెప్పండి నాన్న. అక్క మీతో ఇద్దరు పుట్టినరోజుకి మేము వెళ్తాము అంటే నేను అన్న తర్వాత 6 గంటలకు వెళ్తామమ్మా, ముందు పార్టిసిపేట్ చేయండి అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళతో చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారట. ఓకే 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 ప్రార్థన చేద్దాం వాళ్ళు వచ్చేలాగా. అయ్యో రేపు వాళ్ళందరూ వచ్చేలా మనం ప్రార్థన చేద్దాం. ఓకే గాయత్రి చెప్పండి. 119:18 వచ్చినాము. నేను నీ ధర్మశాస్త్రమును సంగతులను ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువము. దావీదు కీర్తనలు 119:18 వచ్చినాము. వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ అమ్మా. మీరు ఇదే కదా మొట్టమొదటిగా అప్పచెప్పటం కంఠత వాక్యం ఇక్కడ ఈ సండే స్కూల్. వెరీ గుడ్, చాలా హ్యాపీగా ఉంది కదా మీకు ఇప్పుడు. రేపటి నుంచి కూడా మీరు అలాగ అప్పచెప్పేద్దరు కానీ ఏసే మీకు హెల్ప్ చేస్తారు చాలా. ప్రతిరోజు ఈ ఇచ్చిన మెమరీ వర్స్ ని మార్నింగ్ చదువుకున్నారు అనుకోండి అప్పుడు బైబిల్ రీడింగ్ అయిపోయినట్టు. ఓకే, అలాగే ప్రేయర్ పాయింట్ ఇస్తున్నారు కదా, ప్రేయర్ పాయింట్ కూడా మీరు రాసుకొని మార్నింగ్ ఒకసారి ప్రేయర్ చేస్తే అప్పుడు బైబిల్ రీడింగ్ ప్రేయర్ ఇలా థమ్స్అప్ చూపించవచ్చు. కనిపించానా నేను? నేను కనిపిస్తున్నాను. ఓకే, అప్పుడు బైబిల్ చదవకపోయినా ప్రేయర్ చెయ్యకపోయినా ఇలాగ అయిపోద్ది అనమాట. కానీ ఇలా పెట్టొద్దు, మీరు ఇలా పెట్టాలంటే రోజు మెమరీ ఓకే నాన్న, ప్రతిరోజు కూడా బైబిల్ చదువుతుండీ ప్రేయర్ చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. అన్ని సోని వెరీ గుడ్ సూపర్ సోని, చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. అబ్బో చింది బైబిల్ కానీ భలే దాచుకుంటారు వీళ్ళు. సన్నీ సోనీలు కూడా అన్ని ఉన్నాయి కదా వీళ్ళ దగ్గర, బ్యాడ్జెస్ కూడా ఉన్నాయి. 450 days బ్యాడ్జ్ నిమ్మకు పెట్టింది చూసారా పిల్లలు? రెడీ చేసేసుకోండి, ఇంకెంత టైం లేదు మనకి. గుర్తుందా మీకు? ఓకే ఓకే చెప్పనా. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్టు నా కన్నులు తెరువుము. యాక్షన్ చేయలేదు సోని. నేను ఇలా ఓకే అయితే ఏం పర్వాలేదు, ఇంకోసారి ఇంకో మెమరీ వర్స్ యాక్షన్ చేసి చెప్తుంది. ఓకేనా? సరే. నేను నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్టు నా కన్నులను తెరువుము. కీర్తనలు 119:18. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ నాన్న. సన్నీ అండ్ సోనీ గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. హలో బ్లెస్ యూ అండ్ మనాలిసా. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. మెమరీ వర్స్ అక్క. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓ స్లిప్ చిన్నది దాచుకో ఎక్కడ పడిపోకుండా అక్క. హోంవర్క్ అక్క. ఎంత బాగా చేసుకున్నారు, ఎంత బాగుందో మీ క్రియేటివిటీ. వెరీ గుడ్ తల్లి. పేపర్ ని గట్టిగా అట్టకేమన్నా అంటించండి, వేరే అట్టకేమన్నా. నోట్ బుక్స్ వెనక హార్డ్ గా ఉంటది కదా కవర్, ఆ కవర్ కూడా అంటించుకోవచ్చు. లేకపోతే ఓల్డ్ క్యాలెండర్స్ ఉంటాయి కదా, 2-3 మంత్స్ ఉంటాయి కదా, అవి పేపర్లు అంటించేసి దానికి ఇది అంటించేస్తే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకేనా? మెమరీ వర్స్ చెప్పండి. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్య సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. కీర్తనలు 19వ అధ్యాయము 18వ వచనం. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ అక్క. హలో, ఎక్కడున్నారు? లైటింగ్ కనిపిస్తుంది. కనిపించట్లేదు మాకు, ఫేసెస్ ఏం కనిపించట్లేదు. ఇంకా అసలు మీరు వెనక లైటింగ్ ఎక్కువైపోయింది. ఇద్దరు చోటుకి చేరారా? మొత్తానికి మన సెలబ్రేషన్ కి రెడీగా ఉన్నారనమాట. ప్రైజ్ ది లార్డ్. రుత్ అండ్ జాయ్, వాళ్ళు వచ్చేసారా మీ దగ్గరికి? ఓకే, ఎవరు తీసుకొచ్చారు రుతున్? మరి ఓకే, ఇద్దరు బైబిల్ చదివేసి ప్రేయర్ చేసేసుకున్నారా? వెరీ గుడ్, ఎక్సలెంట్. అప్పు భలేగా ఉన్నాయి మీ బైబిల్స్. వావ్, సూపర్. ఓ సూపర్ సూపర్, చాలా బాగున్నాయి. చెప్పండి చెప్పండి. ఏమి ఇద్దరు కనిపించట్లేదు మాకు రోజులాగా. వెరీ గుడ్. అయిపోయింది మొత్తం. ఓకే, నువ్వేవి చెప్తానే కరెక్ట్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. మీ ఇంట్లోనే ఉన్నారా మీరు? ఓకే, అయితే అందుకే సెట్ అవ్వలేదు ఈ రోజు మీకు. ఓకే, లైటింగ్ కొంచెం వెనక ఎక్కువైంది అంతే. ఓకే ఓకే, వెరీ గుడ్. ట్రూత్ అండ్ జాయ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హలో జాన్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. అక్క మెమరీ వర్స్ చెప్తాను. ఓకే అక్క, ఆ మెమరీ వర్స్ చెప్తాను. చెప్పు. Open my eyes that I may see the wondrous things from your law. Psalms chapter 119 verses 18. Praise the Lord. Praise God. God bless you. God bless you. Akka nenu Old Testament books chaptanu akka. Cheppe. Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, 1 Kings, 2 Kings, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, the Songs of Solomon, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Uzziah, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi. Very good. Super Joel Amos మర్చిపోయావు. జోయల్ తర్వాత ఆమోస్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఆమోస్ లోకి వెళ్ళిపోయావు. జోయల్ ఆమోస్. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. పిల్లలు ఇంకా మీరు చెప్పగలరు ఎవరన్నా? ఇంకా ఎంతమంది చెప్పగలరు? అబ్బో రాజీ యొక్క పిల్లలు చెప్తారంట, రెడీగా ఉన్నారు. సెలీనా రెడీగా ఉంది. రూత్ అండ్ జాయ్ రెడీగా ఉన్నారు. అబ్బో ఇప్పుడు మిమ్మల్ని కదిపితే వాక్యం మనకి టైం సరిపోదు. మిమ్మల్ని అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు సడన్ గా అడిగేస్తాం, అప్పుడు చెప్పండి. ఓకేనా పిల్లలు? అందరు కంట తెచ్చింది కదా? ఓకే 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 వెరీ గుడ్. మంచి పిల్లలు, మీరు ఎలా చెప్తా అలా వింటారు. ఇంకా ఎవరున్నారు మెమరీ వర్సెస్ కి చూపించడానికి, యాక్టివిటీ చూపించడానికి? ఇంకెవరున్నారు? అవ్వలేదా మీరు? అక్షయ అయిపోయారు కదా? ఓరన్ ఓరన్ నువ్వేంటి ఏం చెప్తావు? రెడీగా ఉన్నా? ఎవరు అది? ఓకే ఓరన్ నువ్వు ఈ రోజు వచ్చావు కదా, రేపటి నుంచి నువ్వు మెమరీ వర్స్ చెప్తావు కానీ, సరేనా? నిన్న వచ్చావా? రాలేదు కదా? ఓకే లీవ్ అయిపోయావు. అయితే ఈ రోజు చూద్దు కానీ అక్కళ్ళు ఏ వాక్యం చెప్తున్నారు ఏంటంటే రేపు చెప్తా కానీ, ఓకేనా? ఓరన్ మమ్మీ బాగున్నారా? ఓకే గాడ్ బ్లెస్ యూ నాన్న. ఓరన్ ఏంటి మీరు కొట్టేసుకుంటారేంటి? అలంకృత ఆహ్లాదిత రవి మీరేనా హడావుడుకున్నారు? హలో ప్రైజ్ ప్రైజ్లాడమ్మా. ఓకే పిల్లలు వెరీ గుడ్ వెరీ గుడ్. చూపించారు చెప్పేటప్పుడు కాదు, మీరు అలా ప్రింట్లు తీసేస్తే. లంచిత నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది అక్క. మీరు అన్ని ప్రింట్స్ తీసేస్తున్నారు, అలా కాకుండా మీరు రాయడానికి ట్రై చేయండి. రాస్తే గనక మనకి గుర్తుండిపోద్ది, మర్చిపోము ఇంకెప్పుడు. ఆహ్లాదిత వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. తమ్ముడు బాగున్నాడా? ఆడుకుంటున్నారా తమ్ముడితో? మేము కూడా ఆడుకుంటాం ఎప్పుడన్నా వచ్చి. షూర్ షూర్. చెప్పండి ఇప్పుడు ముగ్గురు కలిసి వాక్యం చెప్పండి. Of the law, of the law. Psalms 119:18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరుపుము. కీర్తనలు 1:19, 18, 18, 18. కీర్తనలు 19 కాదమ్మా, 119. అలాగే తెరువుము, కన్నులు తెరువుము, 119:18. ఓకే ఓకే అమ్మా. మీరు కూడా పైన ఎక్కువ కనిపిస్తుంది కెమెరా, మీరు బాగా సెట్ చేసుకోండి. ఓకే పిల్లలు గాడ్ బ్లెస్ యూ. అలంకృత ఆహ్లాదిత రవి. హలో హిమజ. ప్రైజ్ ద లార్డ్. हो, भले रास क्यों ना हो। అబ్బో భలే కలర్స్ వేసుకున్నావు, వెరీ గుడ్. అబ్బో భలే భలేగా ఉన్నాయి. నువ్వే రాసేసుకున్నావు, నీకు అంత రైటింగ్ వచ్చా? ఏ క్లాస్ నువ్వు? ఏ క్లాస్ నువ్వు? థర్డ్ క్లాస్ వచ్చావా? వెరీ గుడ్ తల్లి, ఇప్పుడు 3rd క్లాస్ కూడా బాగా రాసుకుంటున్నావు, వెరీ గుడ్. Very good. Memory verse cheptu. Cheptali memory verse cheptu. Chaala baagundi. Aa cheptali nee work baagundi. Chep. Nenu ee dharma shastramandu acharayamaina sangatulanu చూచుటకు మన రిఫరెన్స్ చెప్పు. కీర్తనలు 130, 119వ అధ్యాయము 18వ వచనము. వెరీ గుడ్. ప్రైజ్ లన్నా, గాడ్ బ్లెస్ యూ. సూపర్ గా చెప్పావు, సూపర్ గా వర్క్ చేసుకున్నావు, చాలా బాగా ఎక్కువ టైం స్పెండ్ చేసావు, వెరీ గుడ్ తల్లి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. బిస్కిల్లా పెర్సిసేర్ మరి పండుకుందా అక్క? ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. మెమరీ వర్స్ ఇంకా హోంవర్క్ అక్క. మెమరీ వర్స్ చెప్తాను అక్క. Psalms 119 verse 18. Open thou mine eyes that open కాదు, హలో ఇక్కడ ఓపెన్ చేయ, ముందు నువ్వు ఇక్కడ ఓపెన్ చేయాలి వీడియో అక్క. The host has stopped your video అని వస్తుంది అక్క. నేను చేస్తా. ఎవరు చూస్తున్నారు? రావట్లేదు అక్క, రావట్లేదా? నంబర్ ఆఫ్ టైమ్ కొట్టాము. మెమరీ వర్స్ చెప్పేస్తాను అక్క. ఓకే చెప్పు. ఓపెన్ దౌ మైండ్ ఆన్ అయింది అక్క, వెరీ గుడ్ వచ్చింది. చెప్పు. Open thou mine eyes that I may behold do wondrous things out of the law of God. Psalms 119 verse 18. Very good. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా మీ హోంవర్క్ చూయించడానికి? ఎవరైనా ఉన్నారా మీ హోంవర్క్ చూయించడానికి? అందరూ అయిపోయారా? ఓకే, అందరూ అయిపోయారంట అక్క. ఒకసారి అయిపోయారంటే మీ థమ్స్ అప్ చూయించండి, లేదంటే మీ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, అందరూ అయిపోయినట్టే, వెరీ గుడ్ అక్క. అందరూ అయిపోయారు. ఎవరు ఇప్పుడు లెసన్? నేనే అక్క. అయ్యో మిన్నీ అక్క, నువ్వా? వాట్ మిన్నీ అక్క, నీకు టైం ఎక్కువ ఇచ్చారు. ఇట్స్ ఓకే అక్క, నో ప్రాబ్లం. దానికన్నా ముందు మనం చిన్న అనౌన్స్మెంట్ విందామా అక్క? మరి వావ్, సూపర్ అక్క, విందామా? పిల్లలు మన మధ్యలో కల్పన అక్క ఉన్నారు అనౌన్స్మెంట్ చేయడానికి. ఓవర్ టు కల్పన అక్క. ప్రైజ్ పిల్లలు, మనకి ప్రైజ్ లా. రేపు మనకి ఒక స్పెషల్ డే ఉంది పిల్లలు, మీ అందరికి తెలుసు కదా. ఏంటది? 450 days. దేవుడు మనల్ని ఫస్ట్ డే నుండి ఈ 450 డేస్ వరకు స్పెషల్ గా ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి మనకి ఎంతగానో దేవుడు సహాయం చేశారు పిల్లలు. అయితే రేపు మీరు వస్తూ మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకురండి పిల్లలు. రేపు మనకి చాలా చాలా గేమ్స్ ఉంటాయి, గెస్ట్లు వస్తారు. ఇప్పుడు మనం చూసాం కదా పిల్లలు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవమని ఈ రోజు మనము మెమరీ వర్స్ చెప్పుకున్నాం కదా. అలాంటి ఆశ్చర్యమైన సంగతులు రేపటి దినము ఎన్నో మనం చూస్తాం పిల్లలు. జాలీ జాలీగా చూడాలి, నేర్చుకోవాలి, ఎంజాయ్ చేద్దాం పిల్లలు. ఓకేనా పిల్లలు? ప్రైజ్ లాడర్కి అందరూ టయానికి వచ్చేయండి పిల్లలు. ఎంత పిల్లలు? రేపు మన టైము 4 o'clock. అందరూ వచ్చేయండి 4 o'clock కి మీ ఫ్రెండ్స్ తోటి. ఓకే పిల్లలు, ప్రైజ్ లార్డ్. yes sir, మీరు టైం చూపించండి, మీ చేతులతో చూపించండి. చిలోని తమ్ముడు వస్తాడా రేపు? తప్పకుండా తీసుకుంటారా? ఓకే, నీ ఫ్రెండ్స్ ని ఒకసారి హాయ్ అంటావా చిలోని? శిలోని, ఇప్పట్లో నీకు చాలా మంది గుర్తుందా? మీకు చాలా మంది కొత్త పిల్లలు వచ్చి ఉంటారు, కొత్త ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటారు. గుర్తుంది చెప్పండి, ఎంతమంది గుర్తుంది? రూత్ అండ్ జాయ్, పావని అక్క, కల్పనక్క, జయంత్ అండ్ సోనిక, జాయ్ అండ్ జాసన్ కూడా చూపిస్తున్నారు. చూసావా శిలోని, అందరూ నువ్వు వస్తే ఎంత హ్యాపీగా ఉన్నారు. ఆయన మరి అందరికి ప్రైజ్ ది లార్డ్. అయ్యో, నీ వాయిస్ తక్కువగా ఉంది. బాగున్నావా శిలోని? బాగున్నాను పావని అక్క. వెరీ గుడ్ నానా. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఓకే ఓకే తల్లి, తమ్ముని రేపు రమ్మని చెప్పు. మమ్మీ డాడీని అడిగామని చెప్పు. అందరం ప్రార్థన చేస్తున్నాం మీ అందరి గురించి. ఓకేనా? ఓకే పిల్లలు, మరొక్కసారి రేపు టైం చెప్పండి, మీ ఫింగర్స్ తో చూపించండి. కౌంట్ చేయండి. 1 హోల్డ్ చేయండి. నెక్స్ట్ 4 కి ఎగ్జాక్ట్ వచ్చేయాలి. ఎందుకు అని అంటే చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చాలా, అసలు ఏమంటారంటే మీరు వావ్ అంటారు, మీరే చాలా పార్టిసిపేట్ చేస్తారు. మీకు తెలియదు మీరు ఎలా పార్టిసిపేట్ చేస్తారో. రేపు సడన్ సర్ప్రైజ్ మీకు కదా. అవును, రేపు చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మేము అందరం పార్టిసిపేట్ చేస్తున్నాం, మీతో చేయిస్తాం. ఓకేనా? చాలా వెరైటీగా ఉంటది రేపు పొద్దున్న సెలబ్రేషన్ అంతా కూడా. మీరు ఎగ్జాక్ట్ 4 కి వచ్చేయండి. ఒకవేళ మీరు 4 దాటింది అనుకోండి పిల్లలు, కొన్ని ఏమన్నా మిస్ అయిపోతారేమో. అలా మిస్ అవ్వకూడదు. మీరు అన్ని ప్రోగ్రామ్స్ కి మీరు అటెండ్ అవుతారు. కానీ 4 to 6 2 hours కదా. 4 to 5, 5 to 6, ఒక ½ hour మనకి ఎక్స్ట్రా టైం. ఓకేనా? చాలా కొత్త కొత్త వ్యక్తులు కూడా మన దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ మాటలు కూడా మనం విందాం. అలాగే రేపు జరిగే ప్రోగ్రామ్ గురించి మీరు ప్రతిసారి కూడా ప్రేయర్ లో జ్ఞాపకం చేసుకోండి. నైట్ ప్రేయర్, మార్నింగ్ ప్రేయర్, ఆఫ్టర్నూన్ ప్రేయర్ ఎప్పుడు చేస్తాం. ఓకేనా? చాలా సక్సెస్ అవ్వాలని మనం ప్రార్థించాలి. ఓకే పిల్లలు, అవ్వచ్చు మిన్ని అక్క. థ్యాంక్ యూ అక్క. ఎస్ అక్క, రేపటి కోసం ఎంతో ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తాం. అక్క రేపు వద్దున్నా మరి ఏంటి, ఎలా రావాలన్నారు? బటర్ఫ్లైసా? సూపర్ బటర్ఫ్లైస్ గా బ్యూటిఫుల్ గా రావాలక్క. కలర్ఫుల్ గా రావాలి కదా. అవునక్క, కనిపించాలి మాకు. ఇంకా ఎలా రావాలి? బ్యాడ్జ్ పెట్టుకొని రావాలి కదా. బ్యాడ్జ్ కనిపించాలి అందరికి. ఓకే, మన గ్రూప్ లో పెట్టారు కదా నిమ్మి అక్క, అందరు చూసారా పిల్లలు? అదిగో తను చేసేసుకున్నప్పుడే. సెలీనా, ఒకసారి చూపిద్దాం సెలీనాది. సెలీనా నీ చూపించు. వెరీ గుడ్, ఎక్సలెంట్. చూడండి, నువ్వు చేసుకున్నా కదా నీది. ఈ రోజు గ్రూప్ లో పోస్ట్ చేయి ఒకసారి. ఓకే, నీ పేరు రాసుకున్నావా సెలీనా అని? ఓ ఎంత బాగుందో. ఓకే పిల్లలు, మీరు చూసారు కదా, మీరు కూడా చేసుకోండి. ఓకే పిల్లలు, అందరం అలా చేద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సెలీనా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మిన్ని అక్క, థ్యాంక్ యూ అక్క. ఓకే, అందరు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు కదా రేపటి కోసం. అవునా? ఎంత ఎగ్జైటెడ్ గా ఉన్నారు పిల్లలు చూపించండి యా ప్రిసిల్లా పసి సూపర్ ఓ జాయ్ వెరీ గుడ్ సో అదే ఎక్సైట్మెంట్ తో మీరు ప్రార్థన పూర్వకంగా అందరం కూడా పాల్గొందాం పిల్లలు ఓకేనా రేపు ఏదైతే కార్యక్రమం జరగబోతుందో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సమస్తము దేవుని మహిమార్థమే జరగాలని మీరందరూ కూడా ప్రార్థన చేయాలి చేస్తారా చేస్తారా ఓకే వెరీ గుడ్ పిల్లలు సో సో గుడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక మరొక్క తరుణం దేవుడు నాకు అనుగ్రహించాడు మీ దగ్గరికి వచ్చి కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని పంచడానికి అందరు సంతోషంగా ఉన్నారా ఏదో ఒకసారి మీ ఫైనల్స్ మీటింగ్ yes very good super super మీ దగ్గర ఉన్న మీ ప్లేస్ లోనే మీరు కూర్చోండి మీ దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయో చూపించండి నేను కూడా నా ఐటమ్ చూపించబోతున్నాను బైబిల్ మీ బుక్ మీ పెన్ చూపించాలి అందరూ అలాగే వీడియోస్ ఆఫ్ చేసుకున్న వాళ్ళు వీలైతే వీడియోస్ ఆన్ చేసుకోండి మిమ్మల్ని కూడా చూడాలనుకుంటున్నాను ఎస్ వెరీ 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 గుడ్ 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 పిల్లలు కదా ఎస్ సూపర్ లిసన్ కన్నా ముందు ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను చాలామంది ఇవాళ వాక్యాన్ని చెప్పినప్పుడు శామ్స్ని ఏమని చెప్తున్నారు వేరే ఏదో చెప్తున్నారు ఇట్ ఈస్ శామ్స్ చెప్పండి పిల్లలు అన్మ్యూట్ చేసుకోండి అందరు కూడా ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను అందరు కూడా శామ్స్ మళ్ళీ కీర్తనలు అని చెప్పినప్పుడు కీర్తన గ్రంథం అని చెప్పండి ఓకేనా కీర్తన గ్రంథం ఓకే ఫైన్ ఎస్ అండర్స్టూడ్ డబల్ అండర్స్టూడ్ వెరీ గుడ్ ఈసారి నుంచి ఇలాంటి కరెక్షన్స్ అన్ని ఫాలో అవుతారని నమ్ముతున్నాను వెరీ గుడ్ పిల్లలు ఎక్సలెంట్ చాలా చక్కగా హోంవర్క్ చేశారు చాలా చక్కగా మెమరీ వర్క్స్ కూడా చెప్పారు లెసన్ లోకి వెళ్ళిపోదామా వెళ్ళిపోతాం లెసన్లోకి వెళ్ళక ముందు మనం చక్కగా చేతులు జోడించి కళ్ళు మూసుకొని వీలైతే మోకరించి దేవునితో మాట్లాడదాం ఓకే వన్ హిమజ టూ త్రీ పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి ప్రభా నీ అద్వితీయ నామానికి ఘననామానికి స్తుతులు సూత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా నాయనా నీవు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వేల కొలుదుగా వందనాలు చెల్లించుకుంటున్నాం మరొక్క దినము తండ్రి ప్రభ మరొక్కసారి నీ యొక్క సన్నిధిలో నైనా ప్రభ ఇలాగ చిన్న బిడ్డల మధ్యలో నైనా నీ వాక్యాన్ని పంచటకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి ఇవాళ నైనా ప్రభ నీవు ఏదైతే నైనా ప్రభ నీ వాక్యం ద్వారా మాట్లాడినా ఉంటున్నావో ఆ తండ్రి ప్రభ నీ బిడ్డలకు నీ నైనా ప్రభ నీ మాటలు నైనా ప్రభ నా నోటి నుంచి తండ్రి పలికించమని వేడుకుంటున్నాం నీ పిల్లలతో మాట్లాడమని వారి హృదయంలో ఈ వాక్యంను ఉంచుకొని నూరంతలుగా నైనా ప్రభ ఫలించుటకు వారి నైనా ప్రభ జీవితాంతము ఇది గుర్తుపెట్టుకుంటకు వారు మాదిరికరంగా సాక్షులుగా నిలబెట్టకు ఈ వాక్యం ద్వారా తండ్రి వారు నేర్చుకున్న విధానాన్ని బట్టి వారు నడుచుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం సమస్త ఘనతయు మహిమయు నీకే ఆరోపిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ 3 2 1 సూపర్ వెరీ గుడ్ పిల్లలు వెరీ 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 గుడ్ సో కనిపిస్తుందా అందరికి పవర్ పాయింట్ ఓకే మీ దగ్గర మీ బైబిల్స్ ఉంటే ఒక్కసారి మీ బైబిల్ ఓపెన్ చేసాను అక్క చూపించండి మీ బైబిల్స్ ఏమి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా మనకి రెఫరెన్స్ ఏంటో కూడా మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 11వ వచనం Matthew 5:11 న్యూ టెస్ట్మెంట్ లో నుంచి చూడండి పిల్లలు ఓకేనా న్యూ టెస్ట్మెంట్ లో ఫస్ట్ బుక్ నిన్న నేర్చుకున్నాం కదా 4 గాస్పుల్స్ ఉన్నాయని 4 గాస్పుల్స్ లో ఫస్ట్ గాస్పుల్ మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను వినండి పిల్లలు ఓకే చూడండి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మరొకసారి చదువుతాను చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఈ వాక్యము దేవుడు, ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు కదా, మనకి ఏసయ్య చెప్తున్నాడు. మనకి ఎవరు ధన్యులంట? నా నిమిత్తము జనులు ఎందరో మిమ్మల్ని హింసిస్తారు, అందరూ కూడా నీ మీద అబద్ధ సాక్ష్యం చెప్తారు. అటువంటి రీతిలో కూడా నువ్వు సహించి దేవుని నామంన దేవుని పని చేయవారందరూ కూడా ధన్యులు. దేవుని నామాన్ని ప్రకటిస్తూ దేవుని ప్రేమను కనపరిచే వారందరూ కూడా ధన్యులు అంట. ఓకే, అయితే ఇవన్నీ చూస్తున్నాం మనము. అసలు ఏంటి ఇవాళ లెసన్? అసలు ఎవరి గురించి చెప్పబోతున్నారు అక్క? అసలు ఎవరికైనా లింక్ అయిందా? లాస్ట్ టైం నుంచి కనెక్ట్ అయిన లెసన్ పిల్లలు ఇప్పుడు మనం చెప్పబోతుంది. లాస్ట్ టైం మనం నేర్చుకున్న లెసన్ ఎవరైనా గుర్తు పెట్టుకున్నారా? సాధు సుందర్ సింగ్ అక్క. ఎక్సలెంట్, వెరీ గుడ్, సూపర్. లాస్ట్ టైం మనం సాధు సుందర్ సింగ్ పార్ట్ 1 చూసాం. గుర్తుందా పిల్లలు? అందరు గుర్తుందా? ఓకే, ఈరోజు మనం సాధు సుందర్ సింగ్ పార్ట్ 2 చూడబోతున్నాం. లాస్ట్ టైం మనము ఆయన చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ ప్లేస్ ఏంటి, అలాగే ఆయన ఎలాగ ఏ రీతిగా ఉండేవారు, ఆయన నుంచి ఏం నేర్చుకోవాలో మనం చిన్న బిడ్డలుగా అనే విషయాలు చూసాం. అండ్ లాస్ట్లో ఆయన తనంతనే బైబిల్ని కాల్చివేశాడు. చూసారు కదా? ఎస్. దాని తర్వాత ఏం జరిగింది, ఆయన ఎలాగ క్రీస్తుని తెలుసుకున్నాడు, క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఆయన జీవితం ఎటువంటి రీతిగా మారింది అనే విషయాలు పార్ట్ 2లో చూడబోతున్నాం. చూద్దామా? ఎస్. లాస్ట్ టైం నేను చెప్పినట్టు విధంగా ప్రతి 3 పార్ట్స్గా డివైడ్ చేశాను కదా. ఒక్కొక్క పార్ట్లో కూడా ప్రతి పార్ట్లో కూడా ఆయన చెప్పిన కొన్ని మాటలు మనం విందామని చెప్పాను. సో ఆ విధంగా ఇవాళ కూడా మనకు ఒక మంచి మాటలు సాధు సింగ్ చెప్పిన కొన్ని మాటలు మనం విన్నాం. చూద్దాం. Those who determine not to put self to death will never see the will of God fulfilled in their life. తెలుగులో చూడండి పిల్లలు. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్న వారు తమ జీవితంలో నెరవేర్చిన దేవుడి చిత్తాన్ని ఎప్పటికీ చూడలేరు. సాధు సుందర్ సింగ్ చెప్తున్నాడు ఈ మాటలు. ఎందుకు చెప్తున్నాడు? ఆయనే ఇలాంటి విషయాలు ఎందుకు చెప్తున్నాడు అనే కారణం కూడా ఉంది. ఆ కారణం ఏంటి, ఏ రీతిగా ఉంది అని చూడబోతున్నాం ఇవాళ. చూద్దామా? ఎంతమందికి ఎక్సైటెడ్గా ఉంది చూడడానికి? ఎస్. ఓకే పిల్లలు, ఈయన మనకి ఇండియన్ మిషనరీగా ఉన్నాడు. ఆయన మన భారతదేశంలో ఎన్నో సేవలు చేసి ఉన్నారు. అలాగే దేవుని సువార్తను ఘనముగా ప్రకటించిన ఏకైక వ్యక్తి సాధు సుందర్ సింగ్. లాస్ట్ టైం మనం చూసుకున్నాం కదా. అయితే అక్కడ ఆయన బైబిల్ని కాల్చివేసిన ఆ సంఘటన మనం చూసాం. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఆయన ఏంటో ఆయన లోపల ఏదో అలసట, ఏదో థింకింగ్ అన్నమాట. అయ్యో, నిజమైన దేవుడు ఉన్నాడా, నిజంగానే దేవుడు ఉన్నాడా అని చెప్పి ఎంతగానో ఆలోచిస్తూ ఒక రోజున తను ఏం చేశాడంటే, రైల్ ట్రాక్ ఉంది కదా, రైల్ ట్రాక్ తెలుసా? ట్రైన్ వెళ్తుంది కదా, ట్రాక్స్ ఉంటాయి కదా. రైల్ ట్రాక్ చూసారా మీరందరూ? ఆ రైలు పట్టాల పక్కన చిన్న రోడ్ మీద ఆయన ఇలాగా ఆయన ఏం చేసుకున్నాడంటే ఆత్మహత్య చేయాలని అనుకున్నాడు. ఆ టైంలో ఆ చీకటి అనమాట, ఎంత డార్క్నెస్ ఉందంటే రాత్రిపూట ఆ టైంలో ఆయన అనుకున్నాడు, ఇలా మనసులో అనుకున్నాడు అనమాట. నిజమైన దేవుడు ఉంటే, నువ్వు దేవుడు నిజమైన సజీవుడైన దేవుడు ఉందంటే నాకు ఒకసారి కనిపించు అని ఆయన మనసులో వేదన పడుతూ చాలా ఆతృతతో వెయిట్ చేస్తున్నాడు అనమాట. అండ్ పిల్లలు ఏమైందో తెలుసా? పెద్ద వెలుగు చూశాడు సాధు సుందర్ సింగ్. ఆ వెలుగును నుంచి ఇలాగా చెప్తుంది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఇంకెవడును తండ్రి యొద్దకు రాడు. ఈ వాక్యం మనకి బైబిల్లో కూడా ఉంది, అన్నీ కూడా తెలుసు కదా మనకి. అయితే సాధు సుందర్ సింగ్ ఇలా ఆశ్చర్యపోతున్నాడు అనమాట. మంచి వాయిస్ వినిపిస్తుంది, మంచి లైటింగ్ అన్నమాట. అంతా ఇది అయిపోయాడు, చాలా చెమటలు వచ్చేస్తున్నాయి ఫేస్ మీద, అండ్ బాడీ అంతా కూడా చాలా చాలా ఉనికిపోతుంది ఆ భయంతో. ఏమి ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్ అని ఎవరబ్బా ఈ మాటలు మాట్లాడుతున్నారు అని ఎంతో చింతిస్తున్నాడు. అప్పుడు ఇంకొక మాట కూడా విన్నాడు. ఏమని విన్నాడు తెలుసా? నీ కోసమే నేను ఆ సిలువలో మరణించి ఉన్నాను. అవును కదా పిల్లలు, ఏసయ్య మన కోసమే కదా సిలువ మీద మరణించాడు. ఎంతమంది అవునంటారు? కాదా? అవునా? అవును, ఎస్. నీవు నేను చేసిన పాపము కోసం, మనం చేసిన పాపాలు బదులుగా ఆయన తన మీద తన పాపములన్నీ కూడా తన భుజాన వేసుకున్నాడు. అలాగే మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆ విధంగానే ఇక్కడ సాధు సుందర్ సింగ్తో కూడా ఏసయ్యే స్వయంగా వచ్చి మాట్లాడుతున్నాడు. పిల్లలు ఏమని చెప్తున్నాడు? నేను నీ కోసం సిలువలో మరణించాను, నేను ఏసుని అని చెప్తున్నాడు. అమ్మో, సాధు సుందర్ సింగ్ నిజమైన క్రీస్తుని, నిజమైన దేవుణ్ణి వెతికి పట్టుకున్నాడు. అవునా? ఎస్. చిన్నప్పటి నుంచి ఎంతో ఆశతో వెయిట్ చేస్తున్నాడు, నిజమైన దేవుడు ఎవరు, అసలు ఏంటి ఈ విధంగా ఉన్నారు, అసలు దేవుడే ఉన్నాడన్న ఆ థాట్లో ఉన్న ఈ సాధు సుందర్ సింగ్ ఇప్పుడు ఈ రాత్రి సమయంలో దేవుణ్ణి వెతకడం జరిగింది. ఆ దేవుడు ఎవరో కాదు, సజీవుడైన యేసుక్రీస్తు. ఆయన స్వయంగా తన ఎందుకు వచ్చి మాట్లాడడం చూశారు. ఆయన సాధు సుందర్ సింగ్ వెంటనే ఆయన భయంతో కొంచెం సేపు అలా ఆగి వెంటనే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు ఒక విజన్ కనిపించింది, అందులో కొన్ని మాటలు విన్నాను. నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవమును, అలాగే నా కోసం అని సిలువలో మరణించాడంట. ఆయన ఎవరో కాదు, క్రీస్తు యేసు, దేవుడు, సజీవుడైన దేవుడు అని చెప్పి ఆనందంతో సంతోషంతో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి చెప్తాడు. కానీ వాళ్ళ డాడీ ఎంత రిజెక్ట్ చేస్తాడు అంటే అంత రిజెక్ట్ చేస్తాడు. ఏంటి నువ్వే కదా, నీ చేతితోనే నీ బైబిల్ని కాల్చి వేసేసావు, చాలామంది నేను హిందూస్ అందరినీ కూడా నువ్వు తోడు వేసుకొని నువ్వేం చేసావు, క్రిస్టియన్స్ అందరినీ కొట్టడానికి వెళ్ళావు, నీ ఫ్రెండ్స్ అందరినీ హింసించావు, నువ్వే కదా ఇవన్నీ చేసిన వాడివి, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏంటి విజన్ అంటున్నావు, లైట్ అంటున్నావు, ఏదేదో మాటలు అంటున్నావు ఏంటి అని చెప్పి వాళ్ళ డాడీ చాలా రిజెక్ట్ చేస్తారు పిల్లలు. అయినా కానీ సాధు సుందర్ సింగ్ మనసులో ఆ విజన్ ఎప్పుడైతే తనకు కనపరిచిందో ఆ టైం నుంచి అస్సలు దేవుడు నిజమైన క్రీస్తు దేవుడే, యేసయ్యే అని చెప్పి ఆయన మనసులో ఉంచుకొని ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తూ మనకి ఉన్న దేవుని కోసం తెలుసుకోవాల్సిన ఏకైక పుస్తకం ఏంటి పిల్లలు? ఏంటిది? బైబిల్ కదా. బైబిల్ సజీవ వాక్యం, దేవుని మాటలు మనతో మాట్లాడుతున్న ఈ వాక్యం కోసం ఎంతో ఆతృతతో సాధు సుందర్ సింగ్ వెతకడానికి స్టార్ట్ చేశాడు. అక్కడికి వెళ్ళాడు, ఇక్కడ వెతికాడు, ఎంత వెతికాడంటే చాలా వెతికాడు. అయితే చిన్నప్పుడు తన స్కూల్లో చదివిన క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాడు అని చెప్పుకున్నాం కదా లాస్ట్ టైం పార్ట్ 1లో. క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్న ఆ స్కూల్లో వెళ్ళి అక్కడ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, హెడ్ మాస్టర్ గారు నాకు ఏసై గురించి చెప్పండి, ఈ బైబిల్ ఉందా మీ దగ్గర అని చక్కగా వెళ్ళి అక్కడ అడిగాడు పిల్లలు. హెడ్ మాస్టర్ ఏమో అయ్యో చాలా భయపడుతున్నాను అన్నమాట. ఏంటి నువ్వా, ఇప్పుడు వరకు నువ్వు లాస్ట్ టైం అంతా కూడా మీ ఫ్రెండ్స్ అందరినీ కొట్టావు, బైబిల్ని కాల్ చేసావు, ఇంత ఘోరమైన పనులన్నీ చేసావు, మళ్ళీ నేను బైబిల్ ఇవ్వాలా నీకు? ఎవరైనా కూడా భయపడతారు కదా పిల్లలు, అవునా? ఆ రీతిగానే హెడ్ మాస్టర్ కూడా భయపడ్డాడు పిల్లలు. భయపడి ఏంటి నువ్వేం చెప్తున్నావు, నాకేం అర్థం కావట్లేదు అన్నప్పుడు సాధు సుందర్ సింగ్ ఇలా అంటాడు పిల్లలు. నాకు ఒక వెలుగు కనిపించింది, వెలుగుల నుంచి నేను మాటలు విన్నాను, నేనే మార్గంలో సత్యము జీవంలో ఉన్నానని క్రీస్తు చెప్పాడు, నేను దేవుడిని తెలుసుకున్నాను, నిజమైన దేవుడు సజీవుడైన దేవుడు నేను తెలుసుకున్నాను అని చెప్తాడు పిల్లలు. అప్పుడు హెడ్ మాస్టర్ వెంటనే తన దగ్గర ఉన్న ఒక బైబిల్ని తన చేతికి ఇస్తాడు. అది న్యూ టెస్టిమెంట్ బైబిల్ పిల్లలు, ఓకేనా? న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధనలు గ్రంథం కాదు, మాథ్యూ, మార్కులు, జాన్ అవన్నీ ఎక్కడైతే ఉన్నాయో అది న్యూ టెస్టిమెంట్. చిన్న బైబిల్ని తన చేతికి ఇస్తారు సాధు సుందర్ సింగ్. సో ప్రతిరోజు కూడా సాధు సుందర్ సింగ్ తన దగ్గరకు వచ్చి కొన్ని కొన్ని మాటలు యేసయ్య గురించి నా మాటలు అలాగే దేవుని కోసం తెలుసుకోవాలన్న ఆత్రతతో ఎంతో ఎంతో చాలా ప్రతిరోజు కూడా వెళ్తూ ఉన్నాడు. ఈ సంగతి అక్కడ ఉన్న వాళ్ళ డాడీకి అలాగే వాళ్ళ కజిన్స్కి విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది. ఈ సాధు సుందర్ సింగ్ సిక్ అయ్యుండి కూడా ఏం చేస్తున్నాడు, క్రిస్టియన్ అవ్వాలని చూస్తున్నాడు, బైబిల్ కోసం వెయిట్ చేస్తున్నాడు, ఆ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి క్రీస్తు గురించి తెలుసుకుంటున్నాడు అని అన్ని సంగతులు విలేజెస్ అందరికీ కూడా తెలిసిపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వెంటనే రాళ్ళు తీసుకొని స్టోన్స్ ఉన్నాయి కదా, స్టోన్స్ తీసుకొని సాధు సుందర్ సింగ్ మీద వేయడము అలాగే కత్తులు తీసుకొని రావడము అటాక్ చేయడం అంతా కూడా స్టార్ట్ చేశారు. అయినా కానీ సాధు సుందర్ సింగ్ తన విశ్వాసము ఎన్నడూ కూడా దిగజారలేదు. ఇంకా విశ్వాసంతో పెరుగుతూ ఇంకా క్రీస్తు గురించి తెలుసుకోవాలి, ఎంతో ఆతృతతో ఆయన విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉన్నారు. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత ఇక్కడ చాలా అటాకింగ్ అవుతుంది, చాలామంది ఉన్నారు. అండ్ పిల్లలు అక్కడ జరిగిన ఒక సంఘటన చెప్పిన వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ కజిన్స్ కానీ వాళ్ళ ఫాదర్ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కజిన్ ఒక అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య వాళ్ళ భార్య ఇద్దరు కూడా కలిసి సాధు సుందర్ సింగ్ని చంపాలని అనుకుంటారు. వాళ్ళు భోజనం పెడతారు కదా, భోజనం పెట్టే టైంలో కూడా భోజనంలో పాయిజన్ కలిపేసి తనకి సాధు సుందర్కి ఇస్తారు. అయితే సాధు సుందర్ సింగ్ ఏమంటాడు, నాకు ఎంతైనా కానీ పర్వాలేదు, తిండి ఉంటే చాలు అనుకున్నాడు. కానీ తిన్నాడు అంతా కూడా, ప్రతిరోజు కూడా చాలా టైమ్స్ అలా పాయిజన్ కలిపిన చాలా సేపులు అలాగా తినడం కానీ ఎన్నోసార్లు ఇవన్నీ జరిగింది పిల్లలు. అయినప్పటికీ క్రీస్తు ఎన్నడూ కూడా విడవను, ఎప్పుడు కూడా విడవను, నేను ఎంత హింస అయినా కానీ నేను విడవను అన్నాడు సాధు సుందర్ సింగ్. కొన్ని రోజులు అయిన తర్వాత ఈ రీతిగా ఉన్న టైంలో ఒక మిషనరీని కలిశాడు. ఆ మిషనరీ ఎవరంటే పీసీ భూపాల్. కనిపిస్తుంది కదా ఇక్కడ పీసీ భూపాల్ అంట. ఈయన కూడా ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ పిల్లలు. ఒకప్పుడు సాధు సుందర్ సింగ్ లాగానే ఈయన కూడా ఒక హిందూ మతాన్ని నుంచి వచ్చాడు. అలాగే ఆయన ఏం చేశాడు అంటే దేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్నాడు. ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ని కొట్టడం అలాగే బైబిల్ని వ్యతిరేకించడం అవన్నీ కూడా చేసిన వ్యక్తి ఈయన అన్నీ కూడా చేశాడు. ఈయన కూడా కన్వర్ట్ అయ్యాడు, క్రీస్తుని తెలుసుకున్నాడు. అన్నీ కూడా ఆయనకు తెలుసు కదా, అవన్నీ కూడా అనుభవించాడు. కాబట్టి ఈయన ఒక పాస్టర్గా ఉన్న ఈ టైంలో ఒక మిషన్ సెంటర్లో పనిచేసేవారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రెస్బిటేరియన్ మిషన్ సెంటర్. ఇక్కడ భూపాల్ గారు ఒక ఫ్యాకల్టీగా పనిచేసేవారు. సో ఈయన అక్కడ ఉన్నాడని సాధు సుందర్ సింగ్కి తెలిసిపోయి ఏం చేశాడు, వెంటనే రాంపూర్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి వాళ్ళ ప్లేస్ నుంచి రాంపూర్ ఒక 10 to 50 kilometers అనమాట. అక్కడ నుంచి రాంపూర్కి వెళ్ళి ఈ ప్రెస్బిటేరియన్ మిషన్ సెంటర్కి వెళ్ళి ఇక్కడున్న పాస్టర్ పీసీ భూపాల్ని కలిసి అక్కడ మిషనరీతో ఇలాగ ఆయన టెస్టిమనీ అంతా చెప్పి, నన్ను ఇలాగున్నాను, నేను ఒకప్పుడు సిక్ కుటుంబం నుంచి ఉన్నాను, నేను ఇప్పుడు క్రీస్తుని తెలుసుకున్నాను, నాకు సహాయం ఏదైనా చేయగలరా, నేను ఇక్కడ ఉండి నేను చదువుకుంటాను మీ దగ్గర, మీరు నాకు నేర్పించగలరా అని చెప్పినప్పుడు ఆ మిషనరీ ఎంతో హ్యాపీగా తన టెస్టిమనీ కూడా షేర్ చేసుకొని, నేను కూడా ఒకప్పుడు హిందూ మతం నుంచి వచ్చాను, ఈ రీతిగా ఉండేవాడిని, ఈ రీతిగా అయ్యాను, నేను తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాను, క్రీస్తు కొరకు నువ్వు నేర్చుకోవాలంటే అన్నీ కూడా నేర్పిస్తాను అని చెప్పి ఆ మిషనరీ ఆయనకు సాధు సుందర్ సింగ్కి హెల్ప్ చేశారు. అయితే సాధు సుందర్ సింగ్ అక్కడికి వెళ్ళిన ఆ టైంలో తనకి చెస్ట్లో పెయిన్ వస్తారు పిల్లలు. ఎవరికి? సాధు సుందర్ సింగ్. ఎందుకు తెలుసా, తను తిన్న ఆ ఫుడ్లో పాయిజన్ కలిపి ఉందని చెప్పాం కదా. తను వెళ్ళంగానే చెస్ట్లో పెయిన్ వచ్చేస్తుంది, కింద పడిపోతాడు సాధు సుందర్ సింగ్. అది మిషనరీ చూసేసి అంటాడు, మిమ్మల్ని మీరు చెప్పిన విధానాన్ని కూడా నాకు తెలుసు, అండ్ పీపుల్స్ ఎలాగైతే మిమ్మల్ని అటాక్ చేస్తారో అంతా కూడా చెప్పారు కదా నాకు, మీకు మీ ఫుడ్లో కూడా పాయిజన్ కలిపారని చెప్పారు, ఆ రీతిగా ఏదో జరిగి ఉంటుంది మీకు కూడా ఇప్పుడు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, మీరు మా ఇంట్లో ఉండండి, ఇదిగోండి మా చర్చ్లో మీరు కూడా ఉండండి అని చెప్పి చక్కగా ఆయనకి సాధు సుందర్ సింగ్కి షెల్టర్ ఇస్తారు. అలాగా కొన్నాళ్ళు అయిన తర్వాత 16 years ఏజ్ వచ్చినప్పుడు ఆయన సెయింట్ థామస్ చర్చ్ షిమ్లాలో బాప్టిజం తీసుకున్నాడు సాధు సుందర్ సింగ్ కదా. దేవుని తెలుసుకున్నాడు, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాడు, అలాగే బాప్టిజం కూడా పొందుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్లో ఒక భాగంలో ఉంది షిమ్లా. ఓకే, అక్కడ సెయింట్ థామస్ చర్చ్లో అక్కడ సాధు సుందర్ సింగ్ బాప్టిజం తీసుకోవడం జరిగింది. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయన ఎన్నో హింసలు భరిస్తూనే ఉన్నాడు ఇంకా కూడా. అప్పుడు యేసయ్య తనకి స్వయంగా కనిపించి ఏ రీతిగా అయితే ఆయనతో మాట్లాడాడో ఆ విధానాలన్నీ కూడా ఊహించుకొని, నేను కూడా క్రీస్తు కొరకు పనిచేస్తాను, దేవుని సువార్తను ప్రకటిస్తాను, దేవుని ప్రేమ ఎంతో గొప్పది అని చెప్పి ఆయన మన ఇండియాలో ఉన్న కొన్ని ప్రాంతాలలో వెళ్ళి ఆయన దర్శించి క్రీస్తు ప్రేమను తెలియపరచడానికి స్టార్ట్ అయ్యాడు పిల్లలు. ఆయన కేవలం ఒక న్యూ టెస్టిమెంట్ బుక్, ఆ న్యూ టెస్టిమెంట్ బుక్ ఎవరు ఇచ్చారని చెప్పుకున్నాం మనము, ఒక తన హెడ్ మాస్టర్ గారు ఇచ్చారని చెప్పనుకున్నాము కదా. ఆయన ఇచ్చినప్పుడు ఈయన తీసుకొని ఆ న్యూట్రిమెంట్ మాత్రమే తన చేతిలో పెట్టుకొని, అలాగే ఇక్కడ కనిపిస్తున్న సాధు సుందర్ సింగ్ డ్రెస్అప్ ఒక సాఫ్రాన్ టర్బన్ వేసుకున్నారు, అలాగే ఒక షాల్ కొంచెం ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు, కాళ్ళకి చెప్పులు లేవు పిల్లలు, కాళ్ళకి చెప్పులు లేవు. అండ్ ఆయన కేవలం నడుస్తూనే ఈ న్యూ టెస్ట్మెంట్ బైబిల్ని పెట్టుకొని ఆయన ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి దేవుని సువార్తను పంచడానికి, క్రీస్తు ప్రేమను తెలియపరచడానికి స్టార్ట్ అయ్యాడు. అలాగా కొన్ని ప్లేసెస్కి వెళ్తూ వెళ్తూ అక్కడున్న ప్రజలు కూడా హింసించడం మొదలుపెట్టారు. హింసిస్తూనే ఉన్నారు. ఆయన ఎన్నటికీ కూడా విశ్వాసంలో కింద జారిపోలేదు, ఎప్పటికీ కూడా క్రీస్తులో విశ్వాసంతో ముందు కొనసాగాలి, నేను క్రీస్తు ప్రేమను కనపరచాలి అని చెప్తూ ఎంతో ఆతృతతో అన్నీ కూడా చేసేవారు. ఏమంటున్నారో తెలుసా? ఐఎమ్ నాట్ వర్ది టు ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని అడుగుజాడల్లో నేను నడుగుటకు ఏ యోగ్యత లేదు నాకు. ఐ వాంట్ నో హోమ్. జీసస్ కూడా అంతే కదా పిల్లలు. నాకు జీసస్కి ఏమైనా ఇల్లు ఉందా నివాసం ఉండడానికి? లేదు. ఏదైనా జాబ్ చేస్తున్నారా? లేదు. కేవలం ప్రేమను కనపరుస్తూ అనేక మిరాకిల్స్ చేస్తూ అందరినీ కూడా దేవుని వైపు త్రిప్పటం మాత్రమే ఈ సాధు సుందర్ సింగ్ కూడా అనుకున్నట్టు. ఐ వాట్ నో హోమ్, నో పొజిషన్, ఐ షేర్ సఫరింగ్ ఆఫ్ ద పీపుల్, లివ్ విత్ దెమ్, ఈట్ వాట్ దే ఈట్ అండ్ షెల్టర్ అలాంగ్ విత్ దెమ్. వాళ్ళు ఏదైతే నివాసంలో ఉంటున్నారో నేను కూడా వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళు ఏదైతే ఫుడ్ తింటున్నారో నేను కూడా అదే ఫుడ్ తింటాను, ఏదైతే వాళ్ళు ఏ రీతిగా జీవిస్తున్నారో ఆ రీతిగానే నేను కూడా జీవిస్తాను, కేవలం దేవుని ప్రేమను కనపరుస్తాను అని చెప్పి సాధు సుందర్ సింగ్ ఒక్కొక్క ప్రాంతం నుండి ఒక్కొక్క ప్లేసెస్కి వెళ్ళి అలాగా క్రిస్టియన్ ప్రేమను స్టార్ట్ చేశారు. అయితే ఇలాగా ఎన్ని ప్లేసెస్కి వెళ్ళాడో తెలుసా? ఎన్ని ప్రాంతాలకు ఎంతమంది ప్రజలను యేసువైపు త్రిప్పాడో తెలుసా? అవన్నీ కూడా మనం పార్ట్ 3లో చూద్దాం. ఇక్కడ ఏ రీతిగా అయితే ఆయన విజన్ చూశాడు, ఏ రీతిగా దేవుని తెలుసుకున్నాడు, దేవుని తెలుసుకున్న తర్వాత హింసలన్నీ ఎలా పొందాడు, ఆ హింసల నుంచి ఆయన ఫెయిత్ని ఎంత మాత్రం కూడా దిగజారకుండా క్రీస్తులో విశ్వాసం ముందు కొనసాగుతూ ఏ రీతిగా జీవించాడు అంతా కూడా చూసాం. అయితే పార్ట్ 3లో మనం ఏ ప్లేసెస్కి వెళ్ళాడు, ఎటువంటి పరిచర్య చేశాడు, ఎంతమంది దేవుని వైపు త్రిప్పాడు అవన్నీ కూడా చూస్తాం పిల్లలు. ఓకేనా? ఇటువంటి రీతిగా పిల్లలు మీరు పెద్దయ్యాక దేవుని సేవ చేయడానికి, దేవుని ప్రేమను కనపరచడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎంత మాత్రము కూడా ఆయన ఎన్ని హింసలు పొందినా కానీ, ఎన్ని కష్టములు పొందినా కానీ సాధు సుందర్ సింగ్ ఏం చేశాడు? కేవలం దేవుని ప్రేమను కనపరచడానికి ఒక సాఫ్రాన్ టర్బన్ ఒకటి ఉంది, షాల్ ఒకటి ఉంది, చెప్పులు లేవు పిల్లలు, నడుచుకుంటూనే వెళ్ళాడు ఆయన. అలాగా దేవుని పరిచర్య చేస్తూ దేవుని కోసమే బ్రతికుతూ ఒక సిక్ కుటుంబం నుంచి వచ్చిన ఈ సాధు సుందర్ సింగ్, ఒకప్పుడు క్రైస్తవులందరినీ హింసించిన సాధు సుందర్ సింగ్, తన చేతితో తను బైబిల్ని కాల్చివేసిన సాధు సుందర్ సింగ్ ఇవాళ గొప్ప మిషనరీగా మన మధ్యలో ఉన్నాడు కదా పిల్లలు. ఇవాళ మీరు పెద్దయ్యాక మీరు ఈ రీతిగా మిషనరీలు అవ్వాలనుకుంటున్నారా, పాస్టర్లు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఇటువంటి పరిచర్య మీరు కూడా చేస్తారా పిల్లలు? దేవుని సేవ, దేవుని ప్రేమను కనపరిచే రీతిలో మనం జీవిద్దాం. ఎంతమంది మిషనరీలు అవ్వాలి అని అనుకుంటున్నారు ఇక్కడ? ఎంతమంది పాస్టర్లు అవ్వాలనుకుంటున్నారు? ఎంతమంది టీచర్స్ అవ్వాలనుకుంటున్నారు? అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది జరుగుతుందో ఇది లేదో, దేవుని చిత్తం ఏంటో మీకు తెలుసా? మీకు తెలుసా పిల్లలు? రాబో రోజులన్నీ కూడా ఆఖరి రోజులుగా ఉన్నాయి. మనం ఇప్పటి వరకు ఎంతమందిని దేవుని వైపు త్రిప్పాం? ఇప్పటి వరకు మనం క్రీస్తుని తెలుసుకున్న వారిగా మనం ఎంతమంది ఫ్రెండ్స్ని మనము దేవుని ప్రేమను కనపరిచాం? మీరు ఎంతమంది చెప్పగలరు పిల్లలు, నేను దేవుని వైపు త్రిప్పడానికి చాలా ప్రయత్నం చేశాను, నా ఫ్రెండ్స్ వచ్చారు క్రీస్తు వైపుకి? ఎంతమంది చెప్పగలరు పిల్లలు? సాధు సుందర్ సింగ్ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఈ సంగతిని మన హృదయంలో మనం పెట్టుకుందాం, ఓకేనా? కేవలం 16 yearsలోనే ఆయన బాప్తిజం పొందుకొని దేవుని సేవ ఎంత గొప్పగా చేయాలనుకున్నాడో ఆ విజన్ ఆయనకు కనిపించిన వెంటనే దేవుణ్ణి విశ్వసించాడు. క్రీస్తే దేవుడు, సజీవుడైన దేవుడు అని విశ్వసించాడు కదా. మనము చిన్నప్పటి నుంచి కూడా మనం చర్చెస్కి వెళ్తున్నాం, మమ్మీ డాడీ వాళ్ళందరూ కూడా మనకి క్రీస్తు గురించి చెప్తున్నారు, సండే స్కూల్లో అనేక విధాలుగా నేర్చుకుంటున్నారు. పిల్లలు ఇంతగా తెలుసుకున్న మీరు పెద్దయ్యాక ఏం చేస్తారో? దేవుని సేవ చేస్తారా? దేవుని ప్రేమను కనపరుస్తారా? అందరినీ దేవుని వైపు తిప్పుతారా? పరిచారకులుగా అవుతారా? ఎస్, ఏ రీతిగా ఉంటారు నాకు తెలియదు. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఏ రీతిగా ఉంటుందో నాకు తెలియదు. మీలో ఒకరు కానీ ఇద్దరు కానీ నేను పెద్దయ్యాక మిషనరీని అవుతాను, నేను వెళ్ళి ఇలాగా సాధు సుందర్ సింగ్ లాగా నేను కూడా పరిచర్య చేస్తాను ఏసయ్యా అని చెప్పి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరు ప్రార్థన చేస్తారు? ఓకే, జాయ్ అండ్ లిల్లీ చేస్తారా? చేయండి. ऐसे पर आज का बने घंटा लेसे ऐसे साधु सुंदर सिंह द्वारा मैं నేర్చుకున్న విషయం బట్ వందనాలు ఏసయ్యా. సాధు సుందర్ సింగ్ నేను ఎలా తెలుసుకున్నాడు మీకు వందనాలు ఏసయ్యా. ఏసయ్యా మేము కూడా ఎంతో మందిని నీ వైపు తిప్పడానికి మీ సహాయం దయచేయండి ఏసయ్యా. నీలో వారు రక్షణ పొందుకోవడానికి మీ సహాయం దయచేయండి ఏసయ్యా. సాధు సుందర్ సింగ్ ఎలా అయితే నీలో విశ్వాసం ఉంచి ఎంతమంది అయితే సాధు సుందర్ సింగ్ ని అసహించారు ఏసయ్యా, మేము అలా ఉండకుండా మేము నీ 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 ఎదుట బలంగా నిలబడడానికి సహాయం తెచ్చండి ఏసయ్యా. మీలో మేము ఎక్కువగా విశ్వాసం ఉండడానికి సహాయం తెచ్చండి ఏసయ్యా. మేము ఎంతో మంది పాస్టర్స్ అయ్యి మీ స్వార్థను ఎంతో మందికి బోధ చేయడానికి సహాయం తెచ్చండి అని ఏసు నేర్చుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా చేస్తారా పిల్లలు? ఇంకెవరైనా, అక్క నేను మిషనరీని అవుతానక్క, ఈ విధంగానే నేను కూడా జీవిస్తానక్క, ఎస్ చేయనా? వందనాలు ఏసయ్యా. సాధు సింగ్ లాని మేము కూడా వెళ్ళాలి ఏసయ్యా. మేము సంతోషంగా ఈ స్థాయికి వచ్చింది కృతజ్ఞతలైనా అన్నిటికీ థ్యాంక్స్ ఏసయ్యా. ఇంకా బాగా మేము యాక్టివిటీస్ బాగా చేయాలి, అన్నీ బాగా చెప్పాలి ఏసయ్యా. రేపు 450 days సెలబ్రేషన్స్ ఏసయ్యా, అది కూడా బాగా జరగాలి ఏసయ్యా. మాకు చాలా ఎంటర్టైన్మెంట్ స్పెషల్ డే అని అంటున్నారు అక్కలు, ఎంతో స్పెషల్గా ఉండడం మేము ఎక్సైట్ అవుతున్నాం ఏసయ్యా. మాకు ఆ రోజు చాలా బాగా వెళ్ళాలి, 2 hours చాలా సంతోషంగా వెళ్ళాలని పిల్లలు. మనకి 449 days అయిపోయింది. ఇన్ని రోజులైంది, 449 days కదా. ఇన్ని రోజులు మీరు నేర్చుకున్న దేవుని వాక్యము ఎన్నడూ కూడా వదిలిపెట్టొద్దు. ఏదైతే నేర్చుకున్నారో మీ హృదయంలో ఉంచుకోండి, అన్నీ కూడా గుర్తుపెట్టుకొని వెంటనే మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి, క్రీస్తు ప్రేమను కనపరచండి, అలాగే పరిచారకులుగా మిగిలి ఉండండి. ఓకేనా? ఒక్కసారి ఇలా అంటారా? ఎస్, ఐ యామ్ ద సోల్జర్ ఆఫ్ గాడ్. ఎస్, సూపర్, వండర్ఫుల్. నేను కూడా పరిచారకంగా నేను కూడా దేవుని సేవ చేస్తాను, దేవుని కొరకు జీవిస్తాను, చివరి శ్వాస వరకు నేను క్రీస్తు కొరకే జీవించాలని నా జీవితాన్ని నేను సమర్పించుకుని ఉన్నాను. ఆ రీతిగా మీరు కూడా చివరి శ్వాస వీడ్చి వరకు దేవుని కొరకు దేవుని సేవ చేస్తూనే ఉండండి, దేవుని ప్రేమను కనపరుస్తూనే ఉండండి. ఓకేనా? వెరీ గుడ్ పిల్లలు. సో మెమరీ వర్స్ చూద్దామా? ఓకే, మెమరీ వర్స్ ఇదిగోండి. Blessed are you when people insult you, persecute you, and falsely say all kinds of evil against you because of you. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధము మాట్లాడినల్లా పలికినప్పుడల్లా మీరు ధన్యులు. మత్తయి 5:11. ఓకేనా పిల్లలు? ఇది మీ మెమరీ వర్స్. అండ్ హోంవర్క్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఒకటోసారి చెప్తున్నాను, హోంవర్క్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సెలీనా, హోంవర్క్ ఎక్కడ ఉంటుంది? గ్రూప్. వెరీ గుడ్. రూత్ అండ్ జాయ్, హోంవర్క్ ఎక్కడ? అన్మ్యూట్. ఓకే. హిమజా ఉన్నావా? స్టేసీ, హోంవర్క్ ఎక్కడ? హోంవర్క్ గ్రూప్ లో. వెరీ గుడ్, సూపర్, వండర్ఫుల్ పిల్లలు. గ్రూప్ లోనే మీకు హోంవర్క్ ఉంటుంది. చిన్న యాక్టివిటీ నేను పోస్ట్ చేస్తాను, వీలైతే అది ఎలా చేయాలో కూడా చెప్తాను. ఓకేనా? ఎస్, ఓకే, లేదా ఇలానా? ఓకే. మీరు పెద్ద అయ్యాక కూడా గొప్ప గొప్ప మిషనరీస్లను, దేవుని సేవకులుగాను దేవుని పరిచారకులుగాను ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుని ప్రేమను కనపరుస్తూ దేవుని నామాన్ని కనపరుస్తూ ఉండాలి పిల్లలు. ఓకేనా? సమస్త ఘనతయు మహిమయు దేవునికే ఆరోపిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ మీ పొజిషన్కి వచ్చేయండి. 1, 2 వెయిట్ చేస్తున్నారు పిల్లలు, ఇంకెవరైతే 2 పొజిషన్కి రాలేదో అని. ఓకే, 3. ఎస్. పరిశుద్ధుడా, మహోన్నతుడ, గొప్ప దేవుడవు తండ్రి, సజీవుడైన నా క్రీస్తు రాజా ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ దినం నా సాధు సుందర్ సింగ్ జీవితంలో నుంచి నాయన ప్రభా మేము నేర్చుకుంటున్న కొన్ని విషయాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. ఒకప్పుడు క్రైస్తవంలో లేని ఈ యొక్క సాధు సుందర్ సింగ్ నీ యొక్క జీవవాక్యమును నైనా ప్రభ తనంతట తన చేతులతో కాల్చివేసిన ఈ వ్యక్తి, నిన్ను విశ్వసించిన వారిని హింసించిన ఈ వ్యక్తి తండ్రి ప్రభ, క్రైస్తవులను నన్ను హతమార్చిన ఈ వ్యక్తి తండ్రి, నీ జీవితంను నన్ను ప్రభ నువ్వు సజీవుడైన దేవుడు అని తెలుసుకొని ఆయన నైనా ప్రభ నిన్నే, నీవే మార్గమును, నీవే సత్యమును, నీవే జీవమును అని తెలుసుకున్న రీతి నైనా ప్రభా ఎంత గొప్పది, ఎంత ఆశ్చర్యం. ఆ రీతిగా నైనా ప్రభా మేము చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మేము ఎరిగిన వారము, మీ గురించి మేము తెలుసుకున్న వారము, నీ ప్రేమను మేము ఎరిగిన వారము తండ్రి. మేము పెద్దయ్యాక మిషనరీలుగాను పాస్టర్లుగాను నీ సేవకులుగాను నీ పరిచారకులుగాను తండ్రి మేము జీవించేటప్పుడు నైనా ప్రభా మాకు సహాయం దయచేయండి. నీ సేవ, నీ పరిచర్య, నీ ప్రేమను కనపరచు చివరి శ్వాస వరకు తండ్రి ప్రభా మేము జీవించటకు సహాయం దయచేయండి. ఇక్కడ ఉన్న ప్రతి నీ బిడ్డను బట్టి వందనాలు, పేరున వారిని నీ చేతి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఇప్పటి నుండే నైనా ప్రభా నీ మార్గమును సరళం చేయమని వేడుకుంటున్నాం. నీ యొక్క దర్శనం ద్వారా తండ్రి వారిని నైనా ప్రభా నీ వైపు త్రిప్పుతూ నైనా ప్రభా అనేక మందికి సాక్షిగా ఉండటకు వీరు దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పటి నుండే తండ్రి వారు అనేక మందిని నీ వైపు త్రిప్పుటకు నైనా నీ సాధనంగా మలచమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన్ని నైనా ప్రభా నీవు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మాకు నైనా ప్రభా ఎన్నో హింసలు, ఎన్నో ఆపదలు, ఎన్నో ఆటంకములు ఉన్నప్పటికీ తండ్రి, ఎన్ని అబద్ధ సాక్ష్యాలు మా మీద ఉన్నప్పటికీ తండ్రి, మేము ధన్యులమని నీవు చెప్పావు తండ్రి. అందును బట్టి నీ వాక్యం బట్టి ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తూ నీ నామాన్ని వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఏ రీతిగా అయితే బిడ్డలనైనా ప్రభా వారు కన్ఫ్యూజ్ అయి ఉన్నారో ఆ రీతిగా చివరి వరకు ఉండడానికి సహాయం దయచేయండి. సండే స్కూల్నైనా ప్రభా 449 దినాలుగా మేము నేర్చుకున్న ప్రతి ఒక్క వాక్యం మా హృదయంలో ఉంచుకొని నూరంతలుగా ఫలింపజేసి ఇతరులను కూడా నీ వైపు త్రిపుటకు మమ్మల్ని వాడుకోమని నైనా సమస్త ఘనతయు మహిమయు నీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. 3 ఓకే, పరలోక ప్రార్థన. Our Father who art in heaven, our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil one. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. రాజ్యము బలము శక్తి మహిమ పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకి, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు సదాకాలంతో అండి వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అమ్మా, పెద్దలు అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అమ్మా. వండర్ఫుల్.